మోదీపై కేసీఆర్ కుటుంబానిది చిల్లర భాష అని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మోదీ తెలంగాణ పర్యటనతో ప్రగతి భవన్ భూకంపం వచ్చిందన్నారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ మోదీ కామెంట్స్ తో కల్వకుంట్ల కుటుంబంలో లొల్లి స్టార్ట్ అయిందన్నారు కేటీఆర్ సీఎం అభ్యర్థి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వస్తారని జోషన్ చెప్పారు సీఎం కేసీఆర్ పదిహేను రోజులుగా కనపడడం లేదని ఆయనను కేటీఆర్ ఏమైనా చేశారా అని అన్నారు బండి సంజయ్ కేటీఆర్ ఏమైనా చేసిందా ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదిహేను నుంచి అనుమరతలేడు మాకు కేసీఆర్ కొడుకు మీద అనుమానం ఉంది సత అనుమానం అంటే వేరే అనుమానం కాదు సతాయిస్తుండ అని ఏమైనా ఇబ్బంది పెడుతుండా అని కాబట్టి దయచేసి కేసీఆర్ గారితో ఒక్కసారి పిసిపిడికి పెట్టేయండి మోడీ గారు మాట్లాడిన దాని మీద ఒకసారి కేసీఆర్ గారితో పిసిపిడి పెట్టండి అప్పుడు కేసీఆర్ గారు క్షేమంగా ఉన్నాడని చెప్పి ఒక నమ్మక ఒక విశ్వాసం మాలో పడి తెలంగాణ సమాజంలో పడి పదిహేను రోజు కేసీఆర్ గారికి రమర్తలేరు దయచేసి మా నాయకుని మా ముఖ్యమంత్రిని మాకు కనిపించే విధంగా చూడాల్సింది